ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యనాథ, సర్వాంతర్యామి, నిరంతరమము నాయన మమ్మలను సంరక్షిస్తూ మేము మోసపోకుండా నాయన మీరు కాపాడుతున్నందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యముతో నాయన మమ్మలను మేము కట్టుకుని అనేక మందిని నాయన రక్షించటానికి తగిన మనస్సును మాకు అనుగ్రహిస్తారని తండ్రి. ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినయమత వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియాది ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నో హెచ్చరికలు ఇచ్చి, ఎన్నో హెచ్చరికలతో మన ఆధ్యాత్మిక జీవితం జాగ్రత్తగా కాపాడుకోమని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పడం జరిగింది. ఈ హెచ్చరికలను ఏమాత్రం కూడా కేదర చేయకుండా ఎవరు నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మేలు చేసి పరలోకానికి నడిపిస్తారో, ఎవరు మనల్ని మోసం చేసి మన జోబీలు ఖాళీ చేస్తారో తెలుసుకోలేనటువంటి అజ్ఞాన అంధకార దశలో చాలామంది ఉండిపోయారు. ఈరోజు వాళ్ళ అవసరతలను, వాళ్ళ యొక్క అవసరతలను నిజంగా ఒక క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రకటించేవారు అనేక మంది విస్తరించిపోయి ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడారో, ఏం హెచ్చరికిచ్చాడో ఒకసారి మత్తయి రాసిన సువార్త 24:4 మనం చూడొచ్చు. యేసు వారితో ఇట్లేనను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురులు మోసపరుచుతారు. ఇదిగో, ఎవరును మోసపోకుండా జాగ్రత్తగా చూచుకోమని యేసు ప్రభు వారు హెచ్చరించి వెళ్ళాడు. అంటే చాలా మంది మోసపోతున్న వారు చాలా మంది ఉన్నారు. మోసపోతున్న వారు ఉన్నారు గనకే మోసగించేవారు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అనేక మంది వస్తున్నారు ఈరోజు క్రైస్తవ్యానికి ఏమాత్రం జాగ్రత్త చెప్పినా ఆ జాగ్రత్తను కనీసం పట్టించుకోకుండా ఈరోజు చాలా మంది చాలా అబద్ధ బోధకులను నమ్ముతున్నారు, అబద్ధ బోధకుల వెంట వెళ్ళిపోతున్నారు. ఎందుకంత సీరియస్ గా చెప్తున్నానంటే ఒకరి తర్వాత ఒకరు జనాలను మోసగిస్తూనే వస్తున్నారు, కానీ జనాలను ఆధ్యాత్మికంగా నడిపించడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయంలో అమ్మా తేజ అనేటువంటి ఒక వ్యక్తి, జనాలను ఎంతగా మోసగిస్తున్నాడో, ఎంత మాయ చేస్తున్నాడో ఒకసారి మీకు ఒక వీడియోని ప్లే చేసి చూపిస్తాను. దయచేసి మీరు చూడండి, చూసి ఎంత మాయ చేస్తున్నాడో మీకు ఇప్పుడే కనపడుతుంది. చూడండి జాగ్రత్తగా, ప్లే చేస్తున్నాను. ఇది వల్ల కొంచెం ముందు కడతాను. చూడండి జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఈయన పేర్లు పెట్టి పిలుస్తున్నాడు కదా, చాలా మంది పేర్లు పెట్టి పిలుస్తున్నాడు, వాళ్ళ సమస్యలు తెలియపరుస్తున్నాడు, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాడో లేదో తెలియదు, కానీ మొత్తం మీద ఎంత మ్యాజిక్ జరుగుతుందో, ఎంత మాయ జరుగుతుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. సౌమ్య బ్లాక్ డ్రెస్, సౌమ్య బ్లాక్ డ్రెస్, రెడ్ చున్ని, సౌమ్య సౌమ్య ఇక్కడ ఉన్నదా?
రేచుంది. బ్లాక్ డ్రెస్ సౌమ్య. దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఈ హరహర కళాభవన్లో లైటింగ్ తక్కువ ఉంది. ఎక్కడున్నావు? అత్తిగో సౌమ్య. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించండి, సారో అదిగో సౌమ్య అన్నాడు అంతే, మైకు పక్కనే ఉందండి. ఆయన ఇంకా సౌమ్య అనేసరికి, రెడ్ చున్నీ అనేసరికి, బ్లాక్ డ్రెస్ అనేసరికి మైకు పక్కనే ఉంది. ఏమండి, ఇంతమంది జనంలో, ఇంతమంది జనసాంద్రతలో ఆ మైకు తీసుకువెళ్ళాలి అంటే కనీసం ఎలా లేదనుకున్నా 2-3 నిమిషాలు లేక 5 నిమిషాలు పడుతుంది. ఈ 2-3 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది కనుక ఆమె వరకు చేరాలంటే ఈ లైవ్లో 2 నిమిషాలు దగ్గర దగ్గరగా గ్యాప్ వస్తుంది. కానీ ఇతను చెప్పటం, చెప్పిన వెంటనే ఆమె వెనకాతలే మైక్ ఇచ్చుకుని నిలబడ్డాం. ఏమండి, మనకు అర్థమవుతుందా ఈ విషయం? ఆల్రెడీ వాలంటీర్లు వెనకాతలే ఉన్నారంటే ఖచ్చితంగా ఈమె పేరు పిలుస్తాడని, ఈమె డ్రెస్ కోడ్ కూడా చెప్తాడని, ఈ డ్రెస్ కోడ్ చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఈమె దగ్గర మైక్ వెళ్ళాలని మరి వీళ్ళు వెనకాతలు కూర్చుంటున్నారు, వెనకాల నుంచున్నారు. వెంటనే మైక్ వచ్చేసింది. ఏమండి, చాలా సింపుల్ లాజిక్ అండి ఇతను మోసగాడని చెప్పడానికి. ఇంతకన్నా ఆధారం ఏం కావాలి చెప్పండి? ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. ఒకసారి ఇంకొక వీడియోని కూడా మీకు ఫార్వర్డ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇంకో వీడియో కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు దీనికంటే ముందు ఇంకొక అమ్మాయిని పిలుస్తాడండి, ఇంకొక అమ్మాయిని పిలుస్తాడు. చూడండి ఒకసారి, ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి చూడండి ఒకసారి, ఈ అమ్మాయిని, ఈ అమ్మాయిని పిలుస్తాడు. పిలిచే ముందు ఒకసారి చూడండి ఒకసారి. గర్భఫలం లేకుండా బాధపడుతున్నావు. క్రీస్తుడు చూడండి, మనం పేరు పిలుస్తున్నాడు. గర్భఫలం లేకుండా బాధపడుతున్నావు భవానీ అట, గర్భఫలం లేకుండా బాధపడుతున్నా. ఏ మానవాలు చెప్పదైనా, నీ వయసు 22-25 మధ్యలో ఉంటది. నీ పేరు భవాని. ఎవరు ఆ సహోదరి? ఎవరు ఆ సహోదరి? మీ కుడి చేతిని చూపిస్తే ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎవరు ఉన్నారా ఇక్కడ? కనబడట్లే నాకు. వచ్చేసే చెల్లెమ్మా, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కావాలయ్యా. ఎలా ఉంది తల్లి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ అమ్మాయినండి భవాని అని అమ్మాయి. ఈ అమ్మాయే చూసారు కదా, నువ్వు ఎందుకు వచ్చావో నేను చెప్తాను. ఈ అమ్మాయి భవాని. మీరేం చెప్పొద్దు నాకు, ఆమెనండి. గొప్ప దైవ సేవ ఆమెనని చెప్పాలి. ఆసుపత్రిలో అవసరం లేదు మనకి. ఇక్కడ ఏసై ఉన్నాడా? చేతుల పైకి లేపుతా ఉన్నాడా? మీరు దిక్కులు చూస్తే కుదరదు. ఆమె మీరు అక్కడుండి కన్నీరు గారిస్తే మీ ఫేస్ ఇక్కడ నాకు చూపెట్టాలి ఏసై. చూడండి ఎలా మానిప్యులేట్ చేస్తాడు ఆయన. కన్నులున్న వాళ్ళకే కనబడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. రికమారా రమా, షేకే దియారా రమా,
స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ పేరు భవాని, అవునా? చూడండి, సరిగ్గా చూడండి. నాకు ఆమెను జీవిస్తున్నాడు అని చెప్పాడు. ఆమె బొట్టెడున్నదని చెప్పారు. అంటే బొట్టు కంటే ముందు పెద్ద కలజోడు ఉంది, మీరు చూసారో లేదో. బొట్టు కంటే ముందు కలజోడు ఉంది. మరి కలజోడు దేవుడు చూపించలేదా ఆయనకి? బొట్టు కంటే ముందు కలజోడు ఉంది అంటే ఫేస్ని చూపించినప్పుడు కలజోడు చూపించలేదా ఆయనకి? బొట్టు చూపించారు అంటున్నారు, రైట్. మరి ఇంత గొప్పగా ఆయన పేర్లు పెట్టి పిలిచి, మరి పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ సమస్యను తెలియపరుస్తూ, వాళ్ళ సమస్యను కూడా మరి అందరి ముందు ప్రకటిస్తున్నటువంటి గొప్ప దైవ సేవకుడు, మేము ఒప్పుకుంటాం. దానికి ఏమాత్రం కూడా వెనకడు గేయం. అయితే ఆనాడు శాస్త్రులు పరిచయులు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆయన నిజంగా స్వస్థత చేసి ఇలా మాయలు చేయలేదు ఆయన. ఆ రోజు ప్రభు దగ్గరకు వచ్చి నిలదీసి, నువ్వు నిజంగా చేస్తున్నావా లేదా అని అడిగినప్పుడు ఆయన ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటా వచ్చాడు, రుజువుపరుచుకుంటా వచ్చాడు. ఆయన్ని ఎవరో కూడా ఏలెత్తి చూపించకుండా ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయడమే కాకుండా ఆయన అందరికీ సమాధానాలు చెప్పాడు ఆయన. అలాగే ఏదో నిజంగా అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, గొప్ప సూచక్రియలు చేస్తున్నాడంటే ఆసుపత్రికి వెళ్ళడం ఎందుకు? మనం డైరెక్ట్గా అయ్యగారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఉదాహరణకి ఆయన ద్వారా మనకు స్వస్థతలు జరుగుతున్నాయి కనుక నిజంగా ఇంకా ఆయన దగ్గరికి వెళ్దాం. అందుకే నేను ఒక టాస్క్ ఇస్తాను, ఐదుగురిని తీసుకుని వస్తాం, ఐదుగురిని తీసుకుని వస్తాం. మీరు ఏ కళా భవన్లోనైతే ప్రార్థన కూడికిని ఏర్పాటు చేసి జనాలను మాయ చేస్తున్నారో అదే కళామందిర్, అదే భవన్లోనికి మేము కూడా వస్తాం. ఐదుగురిని తీసుకుని వస్తాం. ఈ ఐదుగురు యొక్క పేర్లు మీకు చెప్పం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పం. మరి ఐదుగురు పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ సమస్యను చెప్పి అక్కడే వాళ్ళకి స్వస్థతను కూడా చేసి పంపించాలి. ఈ టాస్క్, ఈ పోటీకి మీరు ఒప్పుకుంటారా? ఈ పోటీకి మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోలేరు. ఎందుకంటే ఏదో సమయంలో ఏదో క్షణంలో ప్రతి పదిహేడో తారీఖున మీరు పలానా కళాభవన్లో నేను పెడుతున్నానని చెప్పారు హైదరాబాద్లో. మేము 5 మెంబర్స్ వస్తాం. మేము వస్తున్న విషయాన్ని కూడా మీకు ముందుగానే తెలియపరుస్తున్నాం. వాళ్ళ పేర్లు మీకు చెప్పాం, వాళ్ళ సమస్య మీకు చెప్పాం. ఈ ఐదుగురిని మీరు ఆ వారం ఖచ్చితంగా ఆ నెల మీరు పిలవాలి. అలా పిలవడమే కాదు, వాళ్ళ సమస్యను చెప్పాలి. అలా సమస్యని చెప్పడమే కాదు, దేవుడు మీకు చూపిస్తున్నాడు గనుక దేవుడు మీ ద్వారా వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించాలి. ఎవరు వస్తారో చెప్పు. దీనికి సిద్ధపడితే, నిజంగా నేను స్వస్థతలు చేస్తున్నా, నిజంగా నేను దేవుడే నాకు చూపిస్తున్నాడు అంటే, నువ్వు నిజంగా ఈ టాస్క్ నువ్వు నిలబడినట్లయితే మేము వస్తాం. ఓ మాట చెప్పన, ఒక వేశ్య ఒళ్ళు అమ్ముకుంటుంది. ఈ వేశ్యకు దేవుడే శరీరాన్ని ఇచ్చాడు, దేవుడే శరీరాన్ని అనుగ్రహించాడు. ఇలా అనుగ్రహించినటువంటి ఈ శరీరం దేవుని సేవకు ఉపయోగించవలసింది పోయి ఒళ్ళు అమ్ముకుంటుంది. అలాంటి ఒళ్ళు అమ్ముకుంటున్నటువంటి ఆ స్త్రీకి తెలియపరిచి, ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదు, ఇది చాలా నేరము, మానవ శరీరాన్ని నిర్మాణం చేసింది ఆ పరమాత్ముడు, ఈ దేహము దేవుని మహిమకై ఉపయోగించాలని ఆమెకి తెలియపరిచి ఆమె చేసిన పాపాన్ని క్షమించిన దేవుడు ఒళ్ళు అమ్ముకున్న వేషనైనా క్షమిస్తాడేమో, కానీ దేవుని దివ్య వాక్యాన్ని అమ్ముకున్న వాణ్ణి క్షమించడం. నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారివి. లేదో నేను ఖచ్చితంగా దేవుడే నా చేత చేయించన్నాడు అన్నట్లయితే, దేవుడే నా చేత ఇవన్నీ కార్యాలు చేయించన్నాడు అన్నట్లయితే ఈ టాస్క్ ఒప్పుకో, ధైర్యంగా వస్తాం, ధైర్యంగా వస్తాం, ఐదుగురిని తీసుకుని వస్తాం. వాళ్ళ పేర్లతో సహా చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళ సమస్య చెప్పు. వాళ్ళు కుంటివాడైనా, గుడ్డివాడైనా, మోగవాడైనా, చెవిటివాడైనా, వాళ్ళని స్వస్థపరిచి పంపించు. అప్పుడు ఎవరో చెప్పడమే కాదు, నీ కోసం
పెద్ద పెద్ద సేవకులు ఎంతమంది అయితే నిన్ను ఎదిరించారో, ఎంతమంది అయితే నీవు దొంగ బోధకుడు అన్నారో, వాళ్లతో సైతం నోర్లు మించి నువ్వు నిజమైన సేవకుడు మేమే చెప్తాం. ఈ టాస్క్ ఒప్పుకో. అర్థమవుతుందా? ఇంకా ఎంత మానిఫ్లెక్ట్ చేస్తున్నాడంటే, ఇతను గురువు ఉన్నాడండి.